వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్ జరిగినా దాదాపుగా ఎస్విఆర్ అకాడమీ ప్రొడ్యూస్ చేసినటువంటి క్వాలిటేటివ్ క్లాసెస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావటం జరిగింది. ఈవెన్ గ్రూప్ వన్లో అయితే 50% ప్లస్ ఎంసీక్యూస్ డైరెక్ట్గా గ్రూప్ వన్ ఎగ్జామ్లో రావటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా, అంటే ఏ వీడియో నుంచి వచ్చింది, ఎంత కంటెంట్ వచ్చింది, సో దాని ఏ నిమిషంలో నేను ఆ వీడియోలో చెప్పాను అనే దాన్ని కూడా మీకు విత్ ప్రూఫ్తో పక్కన చూపిస్తూ వస్తున్నాను. ఆల్రెడీ ఎకానమీ చూపించాను, కింద నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, దీంట్లో నుంచి ఎకానమీ నుంచి 30కి 30 ఎంసీక్యూస్ వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ నుంచి 25 ఎంసీక్యూస్ వచ్చాయి అవుట్ ఆఫ్ 30. కరెంట్ అఫైర్స్ దాదాపుగా 30కి 30 ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ మన దాంట్లో నుంచి వచ్చాయి. సో మీకు అతిశయోక్తి అనిపిస్తే నేను విత్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను కాబట్టి మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇంతకన్నా మిమ్మల్ని నేను మోటివేట్ చేయలేను. అందుకనే గ్రూప్ 2 కూడా నేను ప్రామిస్ చేసేది ఏంటంటే, నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ అయ్యి చూడండి. మీకులో మార్పు, మీలో ఒక పాజిటివిటీ, మీకు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సినటువంటి ఇన్పుట్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఏపీపీఎస్సీ పెట్టే ఏ ఎగ్జామ్లో అయినా కానీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉన్నాయంటే ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు ఆ కోర్సు, ఏ కోర్సు మ్యాక్సిమం, గ్రూప్ 1 కోర్సు తీసుకుంటే కింద వాటన్నిటికి, గ్రూప్ 2 కోర్సు తీసుకుంటే దాని కింద వాటన్నిటికి మ్యాక్సిమం ఉపయోగపడతాయి అనేది నేను 100% అష్యూరెన్స్ ఇవ్వటం మీకు జరుగుతుంది. అంటే దాదాపుగా పేపర్ 2లో మనకి 55 ఎంసీక్యూస్ వచ్చాయి 60కి, పేపర్ 1లో ఎకానమీ అండ్ పాలిటీ నుంచి దాదాపుగా నేను చెప్పిన వాటిలో 20 ఎంసీక్యూస్ వచ్చాయి. అంటే ఇక్కడే మనకు కనిపిస్తే మిగతా సబ్జెక్ట్స్లో మీరు పక్కన పెట్టేస్తే 30, 20, 50 అని ఈ 50 ఎంసీక్యూస్ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా వాటి గురించి నేను ప్రస్తావించట్లేదు. డైరెక్ట్గానే మీకు 100 ఎంసీక్యూస్ వచ్చినప్పుడు, అంటే 50% ప్లస్ డైరెక్ట్గా ఎంసీక్యూస్ వచ్చాయి, వాటి ఆధారాలతో సహా వీడియోస్ నేను చేశాను. ఆ వీడియోస్ను కూడా కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు పోస్ట్ చేయడం జరిగింది ఎస్విఆర్ అకాడమీలో. సో ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు మొన్న కరెంట్ అఫైర్స్ కూడా దిగిపోయాయి. ఒకసారి ఆ కరెంట్ అఫైర్స్ ఏంటో మీకు ప్రూఫ్స్తో చూపిస్తాను నేను. సో 90 నుంచి మనకి 120 వరకు కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ ఇష్యూస్ గురించి మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయం, అందుకే నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తూ వచ్చానండి. నాట్ ఓన్లీ ఎకనామిక్ సర్వే 2021-22 సర్వేతో పాటుగా 2022-23 బడ్జెట్ను కూడా నేను మీకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బడ్జెట్ వస్తే ఆ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేని కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా గురించి మనకి డైరెక్ట్గా ఇచ్చారు. నేను చూడండి ఇక్కడ అండర్లైన్ కూడా చేశాను వైఎస్ఆర్ మత్స్యకార భరోసా గురించి. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రిలీఫ్ ఈజ్ ప్రొవైడెడ్ టు మెరైన్ ఫిషర్మెన్ ఫ్యామిలీస్ డ్యూరింగ్ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్. ఎస్, కొన్ని సందర్భాల్లో ఫిషింగ్ని బ్యాన్ చేస్తారండి. ఎందుకంటే బ్రీడింగ్స్ సీజన్ ఉంటుంది, ఫిషెస్ వాటి చిన్నపిల్లల్ని, అంటే వల వేస్తే చిన్నపిల్లలు కూడా వచ్చేస్తాయి. అందుకనే కొన్ని సీజన్స్లో బ్రీడింగ్ టైం ఉంటుంది అన్నమాట. ఆ బ్రీడింగ్ టైంలో ఫిషింగ్ని బ్యాన్ చేస్తారు. ఆ సమయంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాని ఇవ్వటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటున్నారు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. నో, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ద డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఫర్ ఫిషర్మ్యాన్ బోట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎగ్జెంప్షన్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ ఆన్ హెచ్ఎస్డి ఓయి ఆయిల్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ప్రొవైడెడ్ హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ 9 రూపీస్ పర్ లీటర్ టు బెనిఫిట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అండి. ద గవర్నమెంట్ హ్యాస్ ఎన్హాన్స్డ్ ది ఫిషర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ టు డిసీజ్డ్ ఫిషర్మ్యాన్ ఫ్యామిలీ ఫ్రమ్ 5 లాక్స్ to 10 లాక్స్. ఎస్, ఎవరైతే ఒక ఫిషర్మ్యాన్ చనిపోతారో వాళ్ళకి అమౌంట్ను కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, 10 లక్షల నుంచి 5 లక్షల వరకు నేను మెన్షన్ చేశాను. అంటే ప్రతి స్టేట్మెంట్ కూడా నేను ఇచ్చిన ఒక్క స్లైడ్ నుంచి వచ్చింది, ఏపీ అగ్రికల్చర్ అనే టాపిక్ నుంచి. సో ఈ టాపిక్ కూడా కరెక్ట్ అండి. అంటే 1, 3, 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో అంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఎస్విఆర్ అకాడమీ క్లాస్ నుంచే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము చూడండి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఈ స్లైడ్ నుంచి వచ్చింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగారండి. నేను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల గురించి డిస్కస్ చేసినప్పుడు
విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఇది కొంచెం చూడండి, ఇక్కడ మ్యాప్ గీసి మరీ నేను చెప్పాను విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి. సో ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి దీని గురించి అని అడుగుతున్నారు, ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ పార్షల్లీ ఫండెడ్ బై లోన్ ఫ్రమ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎస్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇది ఫండ్ చేయబడిందండి. తర్వాత ఇట్ ఈజ్ అలైన్డ్ విత్ ది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అండ్ కవర్స్ మోర్ దాన్ 800 కిలోమీటర్స్ ఆఫ్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్. ఎస్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డైమండ్ క్వాడ్రిలేటరల్ని కూడా గీశాను, ఇక్కడ గీసి మరి దీంతో కోరిలేటెడ్ అయి వెళ్తుంది ఇది అని చెప్పాను కూడా. సో అందుకనే సెకండ్ స్టేట్మెంట్ డైరెక్ట్గా నా దాంట్లోంచి వచ్చింది ఇది. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ నోడ్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ కంప్రైజింగ్ 4 నోడ్స్. నో, సో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో దాదాపుగా చాలా నోడ్స్ ఉన్నాయండి, నాట్ ఓన్లీ 4 నోడ్స్. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత దోనకొండ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది నోడ్స్. ఎస్, సో 1, 2, 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఏపీ పరిశ్రమలో నేను చెప్పేటప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా నేను చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయటం జరిగింది మీతో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022 గురించి నేను కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2022 మాడ్యూల్ నెంబర్ 12లో డిస్కస్ చేయడం జరిగింది, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ గురించి 2022. సో డైరెక్ట్గా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ గురించి పూర్తిగా ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. విశాఖపట్నం వాజ్ అవార్డెడ్ టాప్ ఇంపాక్ట్ క్రియేటర్ అండర్ మిలియన్ ప్లస్ సిటీస్ కేటగిరీ. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఫస్ట్ ర్యాంక్ ఇన్ సఫాయి మిత్ర సురక్ష శేఖర్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. తర్వాత సూలూర్ వాజ్ అవార్డెడ్ ఫర్ ఇన్నోవేషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండర్ సౌత్ జోన్ ఫర్ టౌన్ విత్ 50,000 to 1 lakh పాపులేషన్. నో, ఇక్కడ నేను మొత్తం డీటెయిల్గా ఇచ్చాను, ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. సో థర్డ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ క్లీనెస్ట్ సిటీ క్యాపిటల్గా డెవలప్ అయింది, సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో వచ్చింది. సో ఇక్కడ మొత్తం ఈ ఒక్క స్లైడ్ నుంచే మీకు మొత్తం ఉంది, ఒకసారి చూడండి. సో అంటే 1, 2, and 5 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, పిఎం డివైన్ అనే ఒక స్కీమ్ ఉందండి. ఇది డివైన్ అంటే చూడండి, నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను పిఎం డివైన్. కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2022 మాడ్యూల్ నెంబర్ 6 నుంచి ఇది వచ్చిందండి డైరెక్ట్గా. సో నేను పిఎం డివైన్ స్కీమ్ గురించి నార్త్ ఈస్టర్న్ అంటే ఈశాన్య రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇవన్నీ కదా, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం ఎన్ని? 8, 7 సిస్టర్స్ ప్లస్ సిక్కిం. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసం 6,600 కోట్ల రూపాయలు ఈ పిఎం డివైన్ స్కీమ్ కింద ప రొవైడ్ చేయడం జరిగిందనమాట ఈ ఫినాన్షియల్ ఇయర్లో. అందుకని పిఎం డివైన్ స్కీమ్ నేను మాట్లాడటం జరిగింది. పిఎం డివైన్ అంటే ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అని దాని అర్థం అనమాట. ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ 2022-2023. ఇది చూడండి డైరెక్ట్గా 2022-2023. పిఎం డివైన్ ఈజ్ ఎన్ ఎడిషన్ టు ద క్వాంటమ్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ విల్ నాట్ బీ సూటబుల్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్. ఎస్, ప్రజెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జిస్టింగ్ కాకోకుండానే పిఎం డివైన్ స్కీమ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్ ఎనేబుల్స్ లైవ్లీవుడ్ యాక్టివిటీస్ ఫర్ ది యూత్ అండ్ హ్యూమన్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్. ఎస్, ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. పిఎం డివైన్ విల్ ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్వర్జెంట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ పిఎం గతిశక్తి. ఎస్, ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. పిఎం గతిశక్తి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొబిలైజేషన్ ప్రాజెక్ట్ కాబట్టి. సో ఆల్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దీన్ని నేను కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2022 మాడ్యూల్ నెంబర్ 6లో పిఎం డివైన్ స్కీమ్ గురించి కంప్లీట్గా మాట్లాడటం జరిగింది. నెక్స్ట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి డైరెక్ట్గా నాకు ఎంసీక్యూ వచ్చిందండి. మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి జనవరి 2023 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 1లో చాలా డీటెయిల్డ్గా నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి డీటెయిల్గా చెప్పానమాట. సో దీన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై తయారు చేసింది. కరెక్ట్, హై స్పీడ్ అంటే సెమీ హై స్పీడ్ ట్రైన్ ఇది. దాదాపుగా 160 కిలోమీటర్ దీని వేగం, 100 కోట్లతో దీన్ని అతి తక్కువ ఖర్చుతో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆఫ్ చెన్నై దీన్ని తయారు చేసింది. సెమీ హై స్పీడ్ ట్రైన్ ఇది, కరెక్టే. సో మ్యాక్సిమం ఇది 250 కిలోమీటర్స్ వెళ్ళదండి, 160 or 120 కిలోమీటర్ వరకు వెళ్తుంది. దీన్ని చూడండి, ట్రైన్ 18 అనేవాళ్ళు దీన్ని, 100 to 120 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే ఉంటుంది. సో కానీ ఇది 250 అని ఇచ్చారు ఇక్కడ. సో ఈ స్టేట్మెంట్ క్లియర్గా తప్పు. థర్డ్ స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్, ట్రైన్ 18 అంటారు దీన్ని. ఎస్, ట్రైన్ 18 అని డైరెక్ట్గా నేను ఇక్కడ రాశాను కూడా చూడండి. సో ట్రైన్ 18 అంటారు, కరెక్ట్. 1, 2, 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, స్విఫ్ట్ అంటే ఇది బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ వర్డ్ అండి.
సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సర్వీసెస్ అనుసంధానం కోసం దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని March 2022 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 1లో సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ స్విఫ్ట్ టెక్నాలజీ గురించి నేను మాట్లాడానండి. ఒక బ్యాంక్ 1 ఒక దేశంలో ఉంటే, బ్యాంక్ 2 ఇంకొక దేశంలో ఉంటే, సో ఈ రెండింటి మధ్యలో రిసీవింగ్ అండ్ సెండింగ్ బ్యాంకులుగా తీసుకుంటే ఆర్థిక లావాదేవీలని సెటిల్మెంట్ చేసేటువంటి సిస్టమే ఈ స్విఫ్ట్ సిస్టమ్ అండి. సో దీని గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. కరెక్ట్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా నేను ఇక్కడ ఇచ్చానండి, చూడండి డీటెయిల్గా ఈ మాడ్యూల్లో. మిగతా స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చినవి అన్నీ తప్పండి. సో ఇక్కడ ఇచ్చినవి మొత్తం తప్పు, ఇక్కడ నేను చాలా డీటెయిల్గా ఇచ్చాను అన్ని స్టేట్మెంట్స్. ఈ అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో స్విఫ్ట్ అనేది కూడా డైరెక్ట్గా నా కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది, March 2022 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ నెంబర్ 1 నుంచి. నెక్స్ట్ G20 సమ్మిట్ గురించి నేను చాలాసార్లు మాట్లాడానండి ఈ మధ్యలో, ఈ G20 సమ్మిట్ గురించి. సో మేజర్గా November 2022 మాడ్యూల్ 4ని కనుక మీరు తీసుకున్నట్టయితే, సో G20 సమ్మిట్ గురించి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో G20 గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. టుడే G20 సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ బాలి, ఇండోనేషియా. ఎస్, అక్కడ మనకి ఇండియాకి 2023లో మనం ప్రెసిడెన్సీనికి వచ్చాం కాబట్టి మనకు అప్పగించడం జరిగింది. ఇండోనేషియా బాలిలో జరిగింది G20. సో 2023లో ఇండియాలో జరగబోతుంది. సో రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్ ఈజ్ ద థీమ్ ఫర్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. సో ఇండియా G20 ప్రెసిడెన్సీ థీమ్ ఏంటంటే, సో ఇండియన్ ప్రెసిడెన్సీ లాంచ్డ్ లోగో, థీమ్ అండ్ వెబ్సైట్, సో ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది కలర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, సో వసుధైక కుటుంబం అండి. సో వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అది థీమ్ అండి. సో ఇది కాదు థీమ్, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది ఇండోనేషియాస్ G20 కాదండి, ఇండియాస్ యొక్క G20 ప్రెసిడెన్సీ థీమ్ అది. నెక్స్ట్ డేటా ఫర్ డెవలప్మెంట్ విల్ బి ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఓవరాల్ థీమ్ ఆఫ్ ది ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. ఎస్, 1 and 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. సో నేను డైరెక్ట్గా ఇక్కడే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, చాలా డీటెయిల్డ్గా చూడండి. సో దీన్ని నవంబర్ 2022 మాడ్యూల్ నెంబర్ 4 కరెంట్ అఫైర్స్లో నేను డిస్కస్ చేశాను దీని గురించి చాలా డీటెయిల్డ్గా. నెక్స్ట్ ఈ రూపీ గురించి నేను టెలిగ్రామ్లో ఏదైతే పోస్ట్ చేశానో అదే డైరెక్ట్గా వచ్చిందండి ఈ రూపీ గురించి. సో ఇది సీమ్లెస్ వన్ టైమ్ పేమెంట్ మెకానిజం. ఎస్, ఇట్ ఈస్ పవర్డ్ బై NPCI, నో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇట్ వాజ్ డెవలప్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో ఇది కూడా కరెక్ట్ అండి, RBI కింద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2020, నో అండి, December 1, 2022. సో ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి, 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దీన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఇచ్చిన MCQs అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసినాయండి, దాని నుంచి నేను ఎక్స్ప్లెనేషన్ పార్ట్లోకి తీసుకెళ్ళాను అక్కడ MCQs ఇచ్చి. సో అంటే టెలిగ్రామ్ని ఫాలో అవటం, SVR అకాడమీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవటం వల్ల 50% ఎడ్జ్ ఉంటుంది మీకు, అది మీరు గమనించాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, PMLA యాక్ట్ అంటారు, 2022. ఇది కూడా నేను SVR అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్గా పోస్ట్ చేశానండి. సో ఇది 2022లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారనమాట, దాని గురించి ఇక్కడ నేను మాట్లాడటం జరిగింది. ఒరిజినల్గా దీన్ని 2003లో తీసుకొని వచ్చారు. సో ఎనాక్ట్ అయింది మాత్రం 2003 17 జనవరి. ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 2005 1 జులై నుంచి అమల్లోకి వచ్చింది. దీని యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటంటే, మనీ లాండరింగ్ అంటే మనీని ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి కానీ అక్రమంగా తరలించడం కానీ, సో అంటే బ్లాక్ మనీ అవాయిడ్, అంటే బ్లాక్ మనీని పట్టుకోవటం ముఖ్యంగా చెప్పాలంటే. సో చూద్దాం ఒకసారి. ద యాక్ట్ ఎంపవర్స్ అథారిటీస్ లైక్ ద డైరెక్టర్ టు అటాచ్ ప్రాపర్టీ బిలీవ్ టు బి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఎస్, ప్రాపర్టీని వీళ్ళు ఎనాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆఫెన్స్ అండర్ పార్టీ ఆఫ్ ది షెడ్యూల్ డీల్ విత్ ట్రాన్స్ బౌండరీ క్రైమ్స్ అండ్ రిఫ్లెక్ట్ డెడికేషన్ టు ద ట్యాకిల్ మనీ లాండరింగ్ అక్రాస్ ది గ్లోబల్ బౌండరీస్. నో, నాట్ ఓన్లీ ఇది గ్లోబల్ బౌండరీస్తో కాదండి, ఓన్లీ వితిన్ ఇండియా వరకే ఇది ఉంటుంది. ద యాక్ట్ అండ్ రూల్స్ నోటిఫైడ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2005. ఎస్, ఇది కమెన్స్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి వచ్చిందండి, 2005 నుంచి వచ్చింది, కరెక్ట్ స్టేట్మెంట్. ద యాక్ట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ అప్లేట్ ట్రిబ్యునల్ అండ్ స్పెషల్ కోర్ట్ టు కండక్ట్ ట్రయల్ ఆఫ్ ది ఆఫీసెస్ ఆఫ్ మనీ లాండరింగ్. ఎస్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, ఇది కూడా నేను ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. 1, 3, 4 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇక్కడ నేను ఎక్కువగా డిస్కస్ చేయకోకుండా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చినాయి, మన MCQs ఎలా వచ్చినాయి అనేది ఎక్కువ మీకు ఫోకస్ చేస్తూ చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇది డైరెక్ట్గా వచ్చింది చూడండి, ఇది నేను డైరెక్ట్గా SVR అకాడమీలో జూలైలో ఈ MCQని డైరెక్ట్గా పోస్ట్ చేశాను. I2U2 సమ్మిట్ అంటే ఇజ్రాయిల్, ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, UAE, USA, ఇజ్రాయిల్ అండ్ ఇండియా. సో చూడండి ఇక్కడ I2U2, ఇండియా, ఇజ్రాయిల్ అండ్ UAE, USA.
సో ఇది స్టేట్మెంట్ కరెక్ట్ అండి. డైరెక్ట్గా నేను టెలిగ్రామ్లో అడిగాను. సో ఎంతోమంది దీన్ని 701 ఆన్సర్స్ దాదాపుగా 700 మంది దీంట్లో చూశారు. 4333 మంది చూసినా కానీ వాళ్ళలో 701 మంది మాత్రమే రెస్పాండ్ అయ్యారు. అంటే 701 మందిలో రెస్పాండ్ అయిన వాళ్ళకి కొంచెం తెలుసని అర్థం. సో చూసి వస్తుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు చూసి పట్టించుకోని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో అందుకనే ప్రతి ఒక్కటి కూడా నేను ప్రొవైడ్ చేసే చూస్తూ ఉండండి, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్. ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్ అనేవి మీకు ఎంతగా ఉపయోగపడతాయో అందుకు అవి తెలియటం కోసం ఇన్ని నేను చూపిస్తున్నాను. నేషనల్ వార్ మెమోరియల్ గురించి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డైరెక్ట్గా ఇది కూడా అడిగానండి క్వశ్చన్. సో అది కూడా డైరెక్ట్గా ఎంసీక్యూ వచ్చింది, ఒకసారి చూడండి. సో ఎనీవే జస్ట్ ఇంకా చాలా ఎంసీక్యూస్ వచ్చాయి కానీ నాకు రెఫరెన్సెస్ అవి ఎక్కడ ఇన్ని క్లాసెస్లో దాన్ని ఎతికి పట్టుకోవడం చాలా కష్టం కానీ చాలా వరకు ఎతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేసి సో చాలా వరకు మీ ముందు చుట్టడం జరుగుతూ ఉంది. సో ఎనీవే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే. గ్రూప్ 2 రాబోతుంది కాబట్టి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్విఆర్ అకాడమీ మీద ఎక్కువగా ట్రస్ట్ ఉంచండి. నేను మిమ్మల్ని క్వాలిఫై చేయించే బాధ్యత నాది. మిగతా వేటిని చదవకోకుండా ఓన్లీ ఎస్విఆర్ అకాడమీని ఫాలో అవ్వండి. నా క్లాసెస్ని, కరెంట్ అఫైర్స్ని 50% మీకు ఎడ్జ్లో ఉంచేలాగా చేస్తుంది. ఒక్కసారి మీరు ప్రిపేర్ అయ్యి చూడండి, మీకే దాని అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 దెబ్బ తగిలిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఓకే ఎస్విఆర్ అకాడమీని ఫాలో అయితే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లోనే అంతా కంటెంట్ కవర్ అవుతుంది అనేది అర్థం చేసుకున్నారు. సో ఎనీవే మీకే అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. మనసు తీసుకున్న వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, ఇంకొకరికి చెప్పడం ఓకే ఇవి చదివితే సరిపోతుంది అని చెప్పడం. సో ఎనీవే మీరే తెలుసుకుంటారు. నేను ఎంత స్ట్రెస్ చేసి చెప్పినా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రాక్టికల్గా మీరు తెలుసుకుంటేనే ఎక్కువగా నమ్మకం కుదురుతూ ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ని పర్చేజ్ చేయటం నేను చూపిస్తాను. మిగతా కోర్సులు మొత్తం కూడా అలానే పర్చేజ్ చేయొచ్చు. 40% ఆఫ్తో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనేది మనకు 3000కి వస్తుంది. సపోజ్ స్టోర్ బటన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు ఏ కోర్స్ కావాలో ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోండి. నేను గ్రూప్ 2 కోర్సును సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏపీపీఎస్సీ 2024 అనేది ఆఫర్ కోడు. ఆ ఆఫర్ కోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. కూపన్ కోడ్ అప్లైడ్ అని వస్తుంది. అప్లై అయిన తర్వాత ఇక్కడ మీకు 3000కి పడిపోయింది. 5000 నుంచి 3000కి వచ్చింది 40% ఆఫ్. బై నో బటన్ క్లిక్ చేస్తారు. ఇది మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సింపుల్గా పేమెంట్ గేట్వేస్లో చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. మీరు సింపుల్ ప్రాసెస్ ఏంటంటే యూపీఐని క్లిక్ చేయండి. మీ మొబైల్ యూపీఐతో ఏదైతే లింక్ అయ్యిందో ఆ నెంబర్ని క్లిక్ చేయండి. పే నో బటన్ క్లిక్ చేయండి. ఈజీగా పే చేయొచ్చు.